వివోఏలో 43వ రోజు దీక్షలో భాగంగా సోమవారం హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు వెళుతున్న క్రమంలో మెదక్ జిల్లా నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని 43 రోజులుగా ఎండనక వాననక దీక్షలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వానికి కనబడని మేము ఆడవాళ్లమని చూడకుండా హైదరాబాద్ వెళుతున్న క్రమంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని ప్రభుత్వం దిగివచ్చి వివోఏలకు కనీస వేతనం పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు ఈ పోరాటం ఆగదని ఈ సమ్మె ఇలాగే కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. మండల వివోఏటము ఈరోజుతో 43వ రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఇన్ని రోజులు టెంట్ కింద రోడ్డు మీద జిల్లాలో కానీ మండలంలో కానీ సమ్మె చేయడానికి టెంట్ కింద ఎండనక వాననక కూర్చున్నా కూడా ప్రభుత్వానికి మేము కనిపించలేదు. కానీ ఈరోజు మహాధర్నా ప్రోగ్రాము ఇందిరా పార్క్ దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామని అన్ని మండలాల నుంచి అందరం వివోఏలము మా బతుకు ఎలా చేసుకో బతుకు ఏదైనా ఆధారం కోసము చేసుకోవడానికని ధర్నా చేయడానికి ఇందిరా పార్క్ వెళ్దామని అందరం అన్ని జిల్లాల నుండి అన్ని మండలాల నుండి వివోఏలము బయలుదేరే టైం సమయంలో గవర్నమెంట్ నుండి మండల పిఎస్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల పిఎస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. ముందస్తు పర్మిషన్ ఉన్నా కూడా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని అనుకుంటున్నాము. ఒకవేళ అలా జరగకపోతే కూడా ఇంకా అరెస్టులు ఇలాంటి అరెస్టులు కాకుండా ఇంకా ఏది చేసినా స్టేషన్లో కూర్చోబెట్టినా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఉద్యమం మాత్రం ఆగదు. ఎన్ని రోజులైనా సమ్మె చేస్తాము. మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మాకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తామని అందరము వివోఏలము చెప్పడం జరుగుతుంది. చేస్తున్నామండి. ఎందుకంటే ఆడళ్ళు మగవాళ్ళని చూడకుండా మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు నిజాంపేట పిఎస్ లో. మేమైంది 43 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామండి. ఎండనక వాననక చిన్న పిల్లల్ని వేసుకొని మేము టెంట్ల కింద కూర్చున్నాము. అప్పుడు మేము గవర్నమెంట్ కనవాలే. మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నామంటే మేము మీ దృష్టిలోకి వచ్చినట్టే కదా సార్. మీకు కనీసం మాకు ఏ వేతనం పెంచాలన్నా కదా, మేము ఏమన్నా గడబడేం చేస్తలేం కదా. మంచి శాంతియుతంగానే చేస్తున్నాం కదా సార్ మేము. దాని గురించి మేము ఇందిరా పార్క్ వెళ్తుంటే మాకు ఆఫీసర్ ఇక్కడ పోలీసు వాళ్ళు కనీసం మొత్తం మాకు 26,000 రూపాయలు ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, ఐడి కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం సార్. మేము ఏమన్నా పెద్ద పెద్ద కోరికలు కోరతలేం సార్. మేము కనీస వేతనం రోజు ఒక కూలికి ఎంత ఇవ్వాలన్నా అంతనే ఇవ్వంటున్నాం సార్. మేము ఎక్కువ అడుగుతలేం. మేము మిమ్మల్ని చాలా పేదరికంలో ఉన్నాము. ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సార్. పేదరిక నిర్మూలన సమస్యలో పనిచేస్తున్నాము.